ఆయన ఒక కల్ప్రిట్ పర్ఫెక్ట్ కాదు అతను ఒక ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి అంటే బీజేపీకి ప్రోగా వెళ్ళటం అతను చేసేది చాలా తప్పు ఏదో పబ్లిసిటీ కోసం ఏదో చేస్తున్నాడు కానీ బీజేపీ వైఎస్ఆర్కి ఫేవర్గా ఉన్నట్టు మాట్లాడతాడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అది తప్పది ఎందుకు రాజీనామా చేయాలి ప్రత్యేక హోదా కోసం పోరాడాలి చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాడలా ఎందుకు పోరాడలేదండి ఈ ఎంపీలందరూ రాజీనామా చేసి ఇస్తారా లేదంటే మామూలుగానే తెచ్చుకోగలగాలి 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు మనకు హోదా ఉంటే హైదరాబాద్లో ఆయన ఎల్లయ్య ఉండొచ్చు వచ్చేసి ఇక్కడ రాజధాని అని చెప్పి పెద్ద స్కామ్ చేసి ఆ విధంగా దాన్ని ఏదో సగంలో ముంచేసి పోయాడు దానివల్ల పబ్లికే నష్టపోతున్నారు కదా బాగుందమ్మా పక్క ముందు విషయం తప్పించి అన్నీ బాగున్నాయి ముందు రేట్లు పెంచడం మట్టికి జనాలకి మైనస్ క్వాలిటీ మళ్ళీ ఇక్కడ కూడా దొరకట్లేదు అదొకటే మైనస్ మిగతా అమరావతి విషయంలో ఏం తీసుకుంది చాలా కరెక్ట్ పడుతుంది గ్యారంటీ ఉపయోగపడుతుంది మంచిదే చాలా మంచిది పిల్లలకి డ్రెస్సులు ఇవ్వటం యూనిఫామ్ ఇవ్వటం బూట్లు అన్నీ మంచి టై దగ్గర బుక్స్ తీసు దాంట్లో పర్టికులర్గా వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం కూడా బాగుంది స్కూళ్ళల్లో నాడు నేడు కింద బాగుంది కేసుల కోసం అవన్నీ మామూలుగా ఎవరు పడితే వాళ్ళు అనే మాటలే కానీ కేసుల కోసం ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు అవన్నీ బట్టి మాటలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి కేంద్రంతో సపోర్ట్గా ఉండాలి డబ్బులు తెచ్చుకోవాలి మరి ఇక్కడ డబ్బులు లేవు కదా డబ్బులు లేని టైంలో వెళ్ళి ప్రధానమంత్రితో సౌఖ్యంగా ఉంటే మంచిది మనకి జగన్ ఢిల్లీ వెళ్ళటం బట్టి మాటలు మహిళలకి ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారి పరిపాలన మహిళలకే బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే డాక్రా గ్రూపులకు డబ్బులు వేయటం కానీ స్కీములు కానీ మహిళలకు బాగా అందుతున్నాయి అందుకోసం మహిళల వరకు చాలా హ్యాపీనే దాంట్లో ఏ ప్రాబ్లం లేదు ఒకటిదే అలా లేకపోతే అసలు వినరు ప్రజలు అది ఒక సిస్టమ్ అది సిస్టంలో ఒక భాగం ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తే ఎవరేం చెప్పలేరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి